Bangala Katamlo Yerpina Tufan Prabhavamto Paschim Godavarjila Agency Meta Prantalo Rendu Rosaluga Kurustuna Varshalaku Konda Vagulu Pongi Pravahistunai Janga Redigudem Koyala Gudem Polavaram Butaya Gudem Jilukumili Kukunuru Veleru Padu Mandalaralovuna Yera Kalva Jalleru Baineru Aswarau Peta Vagu Patina Palem Vagu Vera Napalem Vagu Jaihin Kalva Sudha Kalva Kannapuram Kalva Kovada Kalva Gundeti Vagu Pamuleru Kinnerasani Mariu Itara Chinna Chitaka Vagulu Pongi Pravahistunai Yeguvana Kurustuna Varshala Karananga Jillaloni Yera Kalva Jalasayam గొబ్బలమంగమ్మ జలాశయం కోవాడ జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎర్రకాల్వ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 83.2 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోనికి 25,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండడంతో 4 గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. బొట్టాయగూడెం మండలంలో ఉన్న గొబ్బలమంగమ్మ జల్లేరు జలాశయం పూర్తిగా నిండడంతో 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం మండలం ఎల్ఎండి పేట వద్ద ఉన్న కొవ్వాడ జలాశయం పూర్తిగా నిండడంతో 3 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న కొవ్వాడ అవుట్ ఫాల్స్ లూయిస్ వద్ద కొవ్వాడ కాలువ పరవళ్లు తొక్కుతూ గోదావరిలోనికి ప్రవహిస్తుంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో జల్లేరు వాగు వంతెనను ఆనుకొని ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. జీలుగుమిల్లి మండలం తాటియాకుల గూడెం గ్రామంలో గత 2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలు ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడి కరెంటు తీగలు తెగిపోయి కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. ఎర్రకాల్వ జలాశయం నుండి పెద్ద ఎత్తున విడుదలవుతున్న వరద నీరు దిగువన ఉన్న లక్కవరం గ్రామ పొలాలపై చేరి పంట చేలు ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా రహదారులపై పెద్ద పెద్ద గోతులు పడి వాహనదారులకు నరకం చూపెడుతున్నాయి. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జంగారెడ్డిగూడెంలోని ప్రధాన రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సార్, ఇప్పుడు మన ఎర్రకాల్వ పరిస్థితి ఎలా ఉందంటే 83.25 ఉంది. మాక్సిమం 17,000 క్యూసెక్లు మాకు కిందకు వదులుతున్నాం అండి. ప్రస్తుతానికి రైజింగ్లోనే ఉంది. సో ఎప్పుడు మనం గేట్లు దించుతాం అన్నది వర్ష ప్రభావం చూసుకుని దాన్ని బట్టి మనం యాక్ట్ చేస్తామండి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏమైనా సమాచారం ఇవ్వడం రైతులు వాళ్ళకి కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కింద ఉన్న ఆయకట్టుదారులు రైతులకు కానీ ఆల్రెడీ అలర్ట్ చేస్తామండి. రాత్రి వాళ్ళు కూడా చెప్పాము, పశువులు ఏమైనా ఉంటే కూడా పక్కే తీసుకునేలాంటి సబ్మర్జెన్స్ అవ్వకుండాను, ఏమన్నా మీ సామాన్లు కానీ మీరు కానీ కొంచెం అలర్ట్గా ఉండండి అని చెప్పి ఆల్రెడీ అందరికీ రాత్రి 1 గంటకల్లా ఇంటిమేషన్ చేశాం.